నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, ప్రస్తుతం టీడీపీలో సరైన నాయకుడు లేకపోవడం వల్ల, లేకపోతే టీడీపీ చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు చక్కగా వివరించలేకపోవడం వల్లే కాస్త వెనుకబడి ఉంది అనేది కొంతమంది చెప్పుకునే మాట. అప్పుడప్పుడు టీడీపీ వాళ్ళు కూడా చెప్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు టీడీపీకి కాబోయే లీడర్ జూనియర్ ఎన్టీఆర్ గారే అంటూ ఇటు భువనేశ్వరి గారు, అటు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, అనౌన్స్ చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. నిజమేనా? దీన్నే రాజకీయం అంటారు. ఇక్కడ బాగా ఆలోచించు. కొడాలి నానేమంటున్నాడు, అసలు నీకేముందిరా, నీకు పార్టీలో స్థానం, నువ్వు నారావాడివి, ఇది నందమూరి, నువ్వు నీకు పార్టీలో స్థానం లేదు కదా అని అందాం. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఏమంటున్నారు, అదేంటిది ఎన్టీఆర్ వారసులు అంటే నువ్వు కాదు కదా, ఎన్టీఆర్ వారసులు అంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలి అంటున్నారే. లక్ష్మీ పార్వతి లాంటి వ్యక్తి కూడా నందమూరి వారసులకేమో అన్యాయం చేసి వెన్నుపోటు పొడిచి నువ్వు పాపం కనుక్కుంటావు అంటుంది. చంద్రబాబు నాయుడు తక్కువ వీళ్ళందరి ప్రశ్నలకు కూడా సమాధానం ఎస్ ఏమో చేస్తున్నాడు. కమాన్ రమ్మనండి, ఆయన పార్టీని ఆయన బతికించుకోమని చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తారు జూనియర్ ఎన్టీఆర్? వాళ్ళ వల్ల తప్పలేదు కదా. ఎస్ నేను చెప్తున్నాను, నేనే కాదు నా భార్య కూడా చెప్తుంది. నా భార్య చెప్తుందంటే నందమూరి వంశం మీదేమో ప్రేమతో చెప్తుంది, నేను అలా కాదు, బాధ్యతగా చెప్తున్నాను. నేను కమాన్ రమ్మనండి, తెలుగుదేశం పార్టీని పగ్గా చేపట్టమని చెప్పండి, రేపు సీఎం ఆయన అవ్వమని చెప్పండి. ఎంత పెద్ద స్ట్రోక్! నా నిజంగా ఒళ్ళు పులకరించిపోయింది మాట. అంటే రాజకీయం రాజకీయం ఎలా ఉండాలి, రాజకీయం అంటాను నేను. ఎస్ మేము పెద్దలుగా ఉంటాం, మేము కోరుకుంటుంది ఆంధ్రదేశం బాగుండాలి, మేము బాగు చేసినటువంటి ఆంధ్రదేశం బాగుండాలి, మా కష్టపడ్డ ఫలాలేమో రేపటి తరానికి అందాలి. ఎంత మంచి అంటే అభిప్రాయంతో వీళ్ళిద్దరు. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ గారు రాలేరు కాబట్టి, వచ్చే ఉద్దేశంలో లేదు కాబట్టే ఈ మాటలు మాట్లాడారు అనుకోవచ్చా? అది మీరెవరు చెప్పడానికి, అది మీరెవరు చెప్పడానికండి? ఇప్పుడు ఉన్న ఎలిగేషన్స్ కానీ ఆయన ముఖత ఆయన వల్ల కానీ, కొడాలి నాని వల్ల కానీ, వల్లభేని వంశం వల్ల కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ వల్ల కానీ, ఎవరి వల్ల కానీ, మొత్తం జూనియర్ ఎన్టీఆర్ఏ పార్టీ పగ్గాలు చేపట్టాలి. ఇంకో మాట కూడా ఒక అడుగు ముందుకేసి కొడాలి నానే ఉన్నాడంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేతపడితే అప్పుడు ఆ తెలుగుదేశం పార్టీలోకి నేను వస్తానని చెప్పాడు. అది రాజకీయం అంటే రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీలో బెర్త్ రిజర్వ్ చేసుకుంటున్నాడు. ఈ మనం సునిశ్చితంగా చెప్పుకుంటే మనకి బోధపడతాయన్నమాట. అంటే ఏంటి, బెర్త్ రెడీ చేసుకున్నాడు కదా జూనియర్ ఎన్టీఆర్ కానీ పార్టీ పగ్గాలు చేతపట్టేట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ వస్తారు. ఒకటి అంటే జూనియర్ ఎన్టీఆర్కి సినిమాలు ఉన్నాయి కదా, ఎలా వస్తారంటే ఏమో తలరాసం చెప్పలేము. ఇంత గొప్ప ఆర్టిస్ట్ వస్తాడు అనుకున్నావా? నువ్వు నమ్మవు, నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేశా రామాయణం మన మల్లెమాల చేయమంటే చేశాను, అప్పుడు ఇంత పెద్ద ఆర్టిస్ట్ వస్తాడు అనుకున్నాను నేను. అలాగే మన త్యాగరాయ గణసభలో అరంగేట్రం జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేరు, లక్ష్మీపాత ఎవరు ఇట్లాంటి వారు పెద్ద గెస్టులు కూడా లేరు. ఇంత పెద్ద ఆర్టిస్ట్ అవుతాం అనుకుంటున్నా, ఆయన కోసం అమిత్ షా హోమ్ మినిస్టర్ లాంటి వాడు తరలి వస్తాడని మనం కలగన్నామా? ఇప్పుడు అప్పుడు చెప్పామనుకోండి రామాయణంలో, బాబు నువ్వు నీకోసం మీ ఆల్ ఇండియా హోమ్ మినిస్టర్ ఇద్దరికి వస్తాడు అంటే పోరా, తెలిసింది కొత్త తెలియదు కొత్త, ఇదే జ్యోతిష్యం కాదు అంటారు. వచ్చాడా మరి ఈ మాట అప్పుడే చెప్తే నోరు మూసుకోమంటారు. అలాగే ఇప్పుడు రేపు పొద్దున ఖచ్చితంగా ఆ చీఫ్ మినిస్టర్ అయ్యే ప్రాప్తి ఉంటే దాన్ని ఎవరు తప్పించలేరు, వచ్చింది అవకాశం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, మన భువనేశ్వరి చెప్తుంది, అందరూ ఈయన వైసీపీ పార్టీ వారు కూడా చెప్తున్నారు, నువ్వు ఉండు నువ్వు ఉంటుంది వస్తావు అంటారు. చూడు రాజకీయాలు ఎలా 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 మార్పు చెందుతాయో, ఎలా మార్పు చెందుతాయని తెలిసే
చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అనౌన్స్మెంట్ చేశారు. ఆయన అనౌన్స్ చేయడంలో కూడా ఒక రాజకీయ కోణం దాగుంది అంటారు మీరు. దాగున్నప్పుడు కూడా ఆయన కావాల్సింది ఏముంది, ఆ తెలుగుదేశం పార్టీని 40 సంవత్సరాలు కాపాడాడు ఆయన ప్రయాణానికి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంకో 40 సంవత్సరాలు కాపాడుతాడు, అయిపోయింది కదా. అర్థమైందా? ఒక్కడు చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక వ్యక్తి ఒక్కడు 40 సంవత్సరాలు కాపాడాడండి తెలుగుదేశాన్ని. అంటే దాంట్లో గొప్పతనం ఒకటి ఉందండి. తెలుగుదేశంలో చాలా నిష్ఠాగరిష్ఠులైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. తెలుగుదేశాన్ని ప్రాణాలకు తెగించి నిలబెట్టుకునేటువంటి క్యాడర్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు మారలేదు. మీరు అన్న దాన్ని బట్టి మనం ఖమ్మం సభతో అది నిజమైంది. ఇప్పటికీ ఒక ప్రత్యేకమైన క్యాడర్, ఒక ప్రత్యేకమైన కార్యకర్తలు టీడీపీకి ఉన్నారు, కానీ నాయకులు లేరు, నేతలు లేరు. అవును, నాయకులు లేరు అని చెప్పారు కదా, నాయకులు చూపించారు. ఇప్పుడు ఆయన బాధ్యత అంతేగాని, అప్పుడు నాయకులు చూపించారు. నాయన నువ్వు మీ తాత స్థాపించిన పార్టీలో నువ్వు వారసుడివి, నువ్వు చూడు, నువ్వు పరిపాలించు, మా అనుభవం కావాలంటే తీసుకో, లేకపోతే నీకు ఎలా ఇష్టమైతే అలా పరిపాలించు, అయిపోయింది. చాలా మంచి ఇది అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఓ పండుగ వాతావరణం. ఎన్టీ రామారావు గారు జూనియర్ తారక అభిమానులందరూ కూడా ఓ పండుగ వాతావరణం. నిజంగా తారక్ కూడా పునరాలోచించుకుంటాడు. ఆలోచించుకోవాలి. ఎలా ఆలోచించుకోవాలంటే రాజకీయానికి ఈయన ఉపయోగించుకుంటున్నారా అని ఆలోచించరు కాదు. భగవంతుడు ఆదేశం. మన ఎవరు రజనీకాంత్ చెప్తారు కదా, ఆ అరుణాచలం ఎవరు, ఆ దేవుడు శాసించాడు మనం శాసిస్తున్నామని ఏదో చెప్తుంటాడు. అలాగా దేవుడు శాసించబట్టి నీకు అవకాశం వచ్చింది, కమాన్ ఎంజాయ్ ది చీప్ని ట్రిపో. నీలాంటి యువకుడు కావాలి. మీ తాతగారి పోలికలు పులుగు పుచ్చుకున్న తర్వాత ఆ భావాలు కూడా పులుగు పుచ్చుకోవాలి కదా. ఇప్పుడు నేను ఎంకరేజ్ చేయడానికి లక్ష్మీ భారత్ గారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. జూనియర్ ఎన్టీఆర్ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు, ఓకే, వచ్చి పార్టీ పగ్గాలు తీసుకోమంటున్నారు. అలా అంటే లోకేష్ ఏమీ చేయలేడు, ఇక లోకేష్ని ప్రజలు ఆదరించరు అనే ఉద్దేశంతోనే జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా పిలుస్తున్నారు అనుకో. కాదు, మీరేమో తిరిగేస్తున్నారు కదా. మీరు అందమూరి పార్టీ ఏమిటి, మీరు కైవసం చేసుకొని ఇది చేసుకోనేటండి. ఒక కుట్రతో వాళ్ళు చీల్చి చెండాడుతున్నారన్నమాట. నందమూరి వారి పార్టీ ఏమిటి, ఎన్టీ రామారావు స్థాపించడం ఏమిటి, నానావారు పరిపాలించడం అన్నమాట. వద్దు, మాకు వద్దు, లోకేష్ కూడా వద్దు. లోకేష్ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవుతాడు, లేదా నాయకుడిగా అవుతాడు, సెకండ్ పొజిషన్లోనో థర్డ్ పొజిషన్లో ఉంటాడు. కావాల్సింది ప్రథమ బతకడం కావాలి, పార్టీ బతకడం కావాలి. వచ్చే నష్టమే ఉంది. లోకేష్ జీనియస్ అమ్మ, ఆయన ఇంకొక ఇండస్ట్రియలిస్ట్ ఏదో అవుతాడు. అంటే వాళ్ళ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పోయింది, వ్యామోహం పోయింది చంద్రబాబు నాయుడికి. ఈయన సేవలు ఉపయోగపడినట్టే కేంద్రం ఉపయోగించుకుంటుంది, లేదా మానేస్తుంది. ఇది ఎంత మంచి ప్లాన్ అంటే చాలా మంచి ప్లాన్. దీన్ని చాలా సక్రమంగా ఆలోచించాల. దీనికి మళ్ళీ అలాగంటారు చూసారా, దీనికి ఏంటంటే మళ్ళీ అంటే ఈ వ్యాఖ్యల్ని వక్రీకరించి మా జూనియర్ తారక తాలూకు మనసుని కొంచెం కలుషితం చేసే మాటలు రాజకీయంగా అంటారు. చూసావా మీ మామ ఏం చేశాడు అని మళ్ళీ అట్లాంటి విషయాలకి దూరంగా ఉండాలి. అట్లాంటి వాళ్ళకి నూరు మూయించాలన్నమాట. చూద్దామండి ఏం జరగబోతుందో. తప్పకుండా సీఎం కావాలంటే కోరుకుందామా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.